కాంగ్రెస్ అభ్యర్థులకు ఆవేదన చూస్తుంటే ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన మాట్లాడిన మాట్లకి ఏ విధంగా పొందడం లేదు అధ్యక్ష. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షరతులను విధిస్తూ ప్రభుత్వానికి పర్యావరణ అనుమతి మంజూరు చేసింది వాస్తవమేనా అని అడిగారు. అడిగిన దానికి 30,000 ఎకరాలు ఇచ్చింది ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వచ్చి పెద్ద దాని గురించి ఘనకార్యం చేశారు, గజెట్లో వచ్చి ఆ పేరు లేదు మా ముగ్గురు ఎంపీలే చేశారు. గజెట్లో పేరు లేనప్పుడు ముగ్గురు ఎంపీలు చేస్తే అప్పుడు ఆనాడు 18 మంది ఎంపీలు ఉన్నారు కదా అధ్యక్ష, ఆనాడు ముఖ్యమంత్రిగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా ఉన్నారు అధ్యక్ష. మరి ఆయనకి ఆ ఆలోచన లేదా, లేదా విధానం తెలియదా, లేకపోతే అవసరం లేదనుకున్నారా? ఆ విషయం చేయాలి కదా అధ్యక్ష. ప్రశ్న ఏంటి, మీరు అడుగుతున్న సమాధానం ఏంటి, చెప్తుంది ఏంటి, దానికి ఎక్కడ దానికి దీనికి లింక్ ఉంది అనేది ఆలోచించుకోవాలి అధ్యక్ష. సమయం ఇచ్చింది కదా సభ కదా అని చెప్పిన ఏదో అడగండి, ఇంకో ప్రశ్న అడగండి. రాజధాని గురించి మాట్లాడుతున్నాం, రాజధాని గురించి దాని మీద ఉంటుందా ఉండదా, లేకపోతే దీనికి అనుమతి ఉందా లేదా, లేదు జీవం ఉందా లేదా అని అడగండి, తప్పలేదు డైరెక్ట్గా దానికి సమాధానం చెప్తాము. అంతే కదా అధ్యక్ష, అంతే కదా అధ్యక్ష. ఇంకో ఇంకో అంటే దీనికి అడిగిన దానికి సంబంధించి ఆయన ఏది అడిగాడో దానికి సంబంధించిన అంశాన్ని తెచ్చాను అధ్యక్ష. కానీ సభ్యుడు వచ్చి ఆ ప్రశ్న అడుగుతూ అనుకున్నాను, కానీ దాని డైవర్షన్ అయిపోయాడు. దానికి అసలు అవసరమే లేదు, ఎందుకంటే ఆయనకి అవసరం లేదు ఆ విషయం. అడిగిన ప్రశ్న దానికి అవసరం ఆయనకి లేదు అధ్యక్ష. ఇంకోటి అన్నాడు అధ్యక్ష, శ్మశానం అన్నారు అన్నాడు అధ్యక్ష. నేనేం చెప్పాను అధ్యక్ష, ఇవాళ మళ్ళీ ఇవాళ సభ గురించి సభ సాక్షిగా చెప్తున్నాను. అవలు ఏం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్తారంటే ఒక విలేకరు అడిగారు చేశాను. ఏమని ఏమండి అది వెళ్తాడంటే, ఏమి వెళ్తాడయ్యా, పచ్చని పొలాలు చక్కగా పండి 3 పంటలు పండిన పొలాలు, అక్కడ వచ్చి పరిస్థితులు, ఈ పరిస్థితులన్నీ తెలిసి అక్కడ వచ్చి ఇప్పుడు చూస్తే శ్మశాన వాళ్ళకి తయారు చేసిన పరిస్థితులు కనిపించాయి. ఇచ్చిన 900,000 కోట్ల రూపాయలు వచ్చి ఆయన వచ్చి పెట్టుబడులు అని చెప్పారు. ఆయన 4-5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, సుమారు 5 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. సుమారు 840 కోట్ల రూపాయలు వచ్చి ఎవరికి కన్సల్టెంట్కి వచ్చి ఎంఏఓ చేశాడు, 320 కోట్లు వచ్చి రిలీజ్ చేశాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు, 100 అడుగులు లోతుకు వచ్చి ప్రాణాలు తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. ఈ వివాహ వాతావరణ పరిస్థితుల్లో వచ్చి ఏం చూస్తాడయ్యా పోవయ్యా అని చెప్పి అన్నాను అన్నది వాస్తవం అధ్యక్ష. అంతేగాని నేను వచ్చి అన్నాను అని చెప్పిన పదే దాన్ని ఓ పత్రికలో వేసింది అధ్యక్ష, దేంట్లోనూ ఉంది ఆంధ్రజ్యోతిలో ఆ పత్రికలో వేసిన దాన్ని బట్టి ఏది వీళ్ళు రాయిస్తారు అధ్యక్ష, వీళ్ళే దాని గురించి మాట్లాడతారు అధ్యక్ష. రాయించింది వాళ్ళే రాయించింది చూడలేదు నేను అనేది ఒక్క మాట ఇవాళ వచ్చి ఇవాళ వచ్చింది అధ్యక్ష. ఇవాళ ఇక్కడ వచ్చాం, ఇవాళ వచ్చి ఏం చేయాలి, గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చి మీరు పెర్మిషన్ ఇచ్చారు. గ్రీన్ ట్రిబ్యునల్ దీనికి సంబంధం లేదు, అది ట్రిబ్యునల్, అది కాదు. పెర్మిషన్ ఇచ్చింది వచ్చి స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ SEIAA, దాని ద్వారా పెర్మిషన్ ఇస్తారు అని చెప్పని ఆయన చెప్పాను అధ్యక్ష. అవన్నీ వదిలేశారు, ఇంకెక్కడ ఉందా? కాబట్టి దయచేసి సభ్యుడు వచ్చి ఏదైనా ఉంటే అడిగింది. ఇవాళ ఏదైతే అమరావతి నగరంతో ఎవరైతే దానికి ల్యాండ్కి సంబంధించిన ఎవరైతే రైతులు ఉన్నారో, ఏదైతే ల్యాండ్ పులింగ్ జరిగిందో వాటికన్నిటికీ ప్రభుత్వం చూస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కూడా చెప్పారు, కానీ ఆయన సంబంధం లేకపోయినా చెప్తాను అధ్యక్ష. ఎందుకంటే రైతులందరూ ఇది ఆయన అడిగిందని చూసి అప్పులు వస్తాయి కాబట్టి అవన్నీ డెవలప్ చేసి ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నాం. త్వరలోనే అందరికీ డెవలప్ చేసి ప్లాట్లన్నీ ఇస్తామని తమ ద్వారా సభ్యుడు చెప్తాను అధ్యక్ష. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీచిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.